అతివేగం అనర్థానికి తీస్తుంది ప్రయాణానికే కాదు వ్యాక్సిన్ తయారీ కూడా ఇది వర్తిస్తుందా ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది కానీ షార్ట్ కట్ లో పట్టాలెక్కిచ్చాలి అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం మొదలైంది వ్యాక్సిన్ వీలైనంత త్వరగా రావాలి నిజమే కానీ తీరా విడుదల చేశాక పని చేయకపోతే ఎలా పని చేసినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే పరిస్థితి ఏంటి కరోనాకే కాదు కరోనా వ్యాక్సిన్ కూడా భయపడే పరిస్థితి ఉందా ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ ఫోకస్ వ్యాక్సిన్ ఈ తయారీ సుదీర్ఘ ప్రక్రియ కానీ ఇప్పుడు ప్రపంచానికి అంత టైం లేదు వందల కంపెనీలు వ్యాక్సిన్ పరుగులో ఉన్నాయి ప్రభుత్వాల ఒత్తిడి కూడా ఉంది కానీ ఆక్స్ఫర్డ్ ట్రయల్స్ లో వాలంటీర్ గా వచ్చిన ఆరోగ్య సమస్య ఒక్కసారిగా ఉలికి పడేలా చేస్తుంది సమస్య మొదటికొస్తుందా అన్న ఆందోళన కారణమైంది మొదటికొచ్చిందా ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదా సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం పొంచి ఉంటుందా ప్రపంచమంతా ఒకటే భయం ఒకటే టెన్షన్ కరోనా కరోనా ఇది తప్ప మరో మాట లేదు మరో చర్చ లేదు దాదాపు మూడు కోట్ల పాజిటివ్ కేసులు పది లక్షలకు చేరువలో మరణాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి ఎక్కడ వైరస్ ఉందో ఎవరి నుంచి వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమై ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి ఈ తరుణంలో ప్రపంచానికి కనిపిస్తున్న ఏకైక ఆశాజ్యోతి వ్యాక్సిన్ మాత్రమే అనేక దేశాల్లో దీనికి సంబంధించిన ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి కొన్ని దేశాలు డెడ్ లైన్లు కూడా ప్రకటించేశాయి ట్రంప్ ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ ఒకటి నాటికే వ్యాక్సిన్ వచ్చేస్తుందని ప్రకటించేశాడు అంతేకాదు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసుకోమని ఆర్డర్ కూడా ఇచ్చాడు ఇటు భారత్లో కూడా ఆగస్టు పదిహేను నాటికే వ్యాక్సిన్ వచ్చేస్తుందని ఆ మధ్య ప్రకటనలు వచ్చిన మళ్లీ ఆ ఊసు లేదు డెడ్లైన్పై విమర్శలు రావటంతో కాస్త సైలెంట్ అయ్యి ట్రయల్స్ కంటిన్యూ చేస్తున్నారు వ్యాక్సిన్ రావడం ప్రపంచానికి అత్యవసరం నో డౌట్ కానీ దాన్ని ఒక్క రాత్రిలో తయారు చేసే అవకాశం లేదు డెడ్ లైన్లు పెట్టినంత సులభం కాదు వ్యాక్సిన్ తయారు చేయటం ఈ వాదనలకు తగ్గట్టుగానే ఇప్పుడు వ్యాక్సిన్ ప్రయోగాలకు పెద్ద అవాంతరం వచ్చిపడింది వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆస్ట్రాజెనేకా ప్రయోగాలకు బ్రేక్ పడింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజనేకా కలిసి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ టెంపరీగా ఆగాయి లండన్లో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీర్కు అంతు చిక్కని అనారోగ్య సమస్యలు వచ్చాయి దాంతో ఆస్ట్రాజనేకా ఫార్మా కంపెనీ ట్రయల్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకున్న వారి భద్రతపై సమీక్ష చేస్తామని తెలిపింది అయితే వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చాయో మాత్రం చెప్పలేదు నిజానికి ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా అయిపోవచ్చాయి ఇంతలోనే ఓ వ్యక్తికి అనారోగ్యం రావడం అందరినీ టెన్షన్లో పడేసింది వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్న తొమ్మిది కంపెనీలలో ఆస్ట్రాజెనేకా ఒకటి ఈ కంపెనీ అమెరికాలో ఆగస్టు ముప్పై ఒకటిన వివిధ ప్రాంతాల్లో ముప్పై వేల మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చింది ఈ టీకా సాధారణ జలుబుకు కారణమయ్యే అడెనో వైరస్ ను నియంత్రిస్తుంది ఇది కరోనా వైరస్ పై ఎదురుదాడి చేయడానికి ఉపయోగపడుతుంది కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న ఈ టీకా వేసిన తర్వాత వైరస్కు సంబంధించిన ప్రోటీన్ మానవ శరీరం లోపల ఉత్పత్తి అవుతుంది టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఇది రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది ఇదే విషయంలో భారత్లో సీరం ఇన్స్టిట్యూట్కు ఎదురుదెబ్బ తగిలింది ఈ వ్యాక్సిన్ యూకేలో వికటించడంతో ట్రయల్స్ నిలిపివేశారు ఇండియాలో భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ మాత్రం ట్రయల్స్ కొనసాగిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక్కడ ట్రయల్స్ కొనసాగింపుపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ బుధవారం నోటీసులు జారీ చేసింది ప్రజల సేఫ్టీ దృష్ట్యా కనీసం వివరణ ఇవ్వకుండా కొనసాగించడంపై డీజీసీఐ మండిపడింది దీన్ని బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నామంటూ భారత్లో క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిస్తూ ఆగస్టు రెండున ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది కోవిషీల్డ్ కు సంబంధించి యూకేలో తలెత్తిన లోపాలేవీ భారత్ లో చోటు చేసుకోలేదని కాబట్టి క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని ముందుగా ప్రకటించిన టైమ్లైన్ లైన్ ప్రకారమే టీకాను తీసుకొస్తామని సీరం సంస్థ సీఈఓ అధర్ పునావాలా మీడియాకు వివరణ ఇచ్చిన కొద్దిసేపటికే డీజీసీఐ నోటీసులు పంపింది భారత్లో మొత్తం పదిహేడు చోట్ల సీరం ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి ఒక్కో సెంటర్లో వెయ్యి మందికి పైగా వాలంటీర్లు ప్రయోగాల్లో పాల్గొంటున్నారు సాధారణంగా ఓ వ్యాక్సిన్ పనితీరు తెలుసుకోవడానికి సైడ్ ఎఫెక్ట్స్ అర్థం చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది అన్ని దశలు దాటిన తర్వాతే బయటికి రిలీజ్ చేస్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు ప్రయోగాల వ్యవధిని తగ్గించారు చివరికి మూడో దశ కూడా పూర్తి కాకుండానే విడుదల చేస్తున్నారు కానీ ఇది చివరకు ఏ పరిణామాలకు దారితీస్తుంది భరోసా కరోనాను ఎదుర్కోవాలంటే ఇప్పుడు వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదు దీంతో ఎప్పుడొస్తుందా అని ఆతృత ఉండటం సహజమే కానీ వ్యాక్సిన్ తయారీ ఆషామాషీ వ్యవహారం కాదు ఇందులో మూడు దశలుంటాయి ఈ మూడు దశలు పూర్తి కావాలంటే ఏడాది కాలం పైగానే పడుతుంది ఏళ్లకేళ్లు పట్టిన వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి సుదీర్ఘ కాలం జరిగే ప్రయోగాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఎంత సామర్థ్యంతో పనిచేస్తుంది ఎంత డోస్ ఇస్తే ఎలా పనిచేస్తుంది వివిధ ఏజ్ గ్రూప్లు వివిధ ప్రాంతాలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రభావం ఎలా ఉంటుంది లాంటి అంశాలను పరీక్షిస్తారు మొదట జంతువులపై ప్రయోగాలు చేస్తారు తర్వాతి దశలో వాలంటీర్ల సంఖ్యను పెంచుతూ పోతారు ఇప్పుడు తొమ్మిది వ్యాక్సిన్లు ఈ ట్రయల్స్ లో చివరి దశలో ఉన్నాయి వేల మందికి డోసు దాని రిజల్ట్ ను గమనిస్తున్నాయి అయితే అమెరికాలో ఓ మందుని కనిపెట్టాలంటే ఎఫ్డీఏ అనుమతి ఉండాలి భారత్లో ఐసీఎంఆర్ అనుమతి తప్పనిసరి దీంతో పాటు డ్రగ్ కంట్రోల్ జర్నల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా తప్పనిసరి అయితే ఏడాదికి పైగా పట్టే వ్యాక్సిన్ తయారీని ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఫాస్ట్ ట్రాక్ గా చేయటానికి అనుమతులిస్తున్నారు ప్రయోగాల వ్యవధిని తగ్గించి సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకురావాలని తయారీ సంస్థలపై కూడా ఒత్తిడి పెరిగింది కానీ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయని అనుమానాలు కొత్తగా మొదలయ్యాయి ఆస్ట్రాజనేక ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్పై సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో వ్యాక్సిన్ తయారీలో పోటీ పడుతున్న ఫార్మా కంపెనీలు సంకటంలో పడ్డాయి ఈ రేసులో కంపెనీలు తొందరపడితే వ్యాక్సిన్ సమర్థతపై ప్రభావం పడుతుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణుల్లో ఆందోళన మొదలయ్యింది వేగంగా వైరస్ తెచ్చి తర్వాత పరిణామాలను ఎదుర్కోవటం కంటే అన్ని పరీక్షలు సవ్యంగా చేసి విడుదల చేయటమే కరెక్ట్ అని భావిస్తున్నాయి కంపెనీలు దీంతో పోటీలో ఉన్న వ్యాక్సిన్ కంపెనీలు ఓ ప్రకటన చేశాయి వ్యాక్సిన్ తయారీకి ఉన్న శాస్త్రీయ ప్రమాణాలకే తాము కట్టుబడి ఉంటామని అమెరికా యూరప్కు చెందిన వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు తేల్చేశాయి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీకి ఉన్న శాస్త్రీయ ప్రక్రియ సమగ్రతకే తాము మద్దతిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశాయి ఈ రేసులో ముందంజలో ఉన్న ఆస్ట్రాజెనికా ఫైజర్ గ్లాక్సోస్మిత్ క్లైన్ తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ మెరకాండ్కో మొడెర్నా నోవాక్స్ సనోఫీ బయోఎంటెక్ మొత్తం తొమ్మిది వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు ఈ ప్రకటన చేశాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదుకు పైగా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి వీటిలో ముప్పై నాలుగు క్లినికల్ ట్రయల్స్ దశలు ఉన్నాయి తొమ్మిది వ్యాక్సిన్లు ఫేజ్ త్రీ దశలు అంటే ఫైనల్ ప్రయోగాల్లో ఉన్నాయి మన దేశంలో ఎనిమిది వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశలో ఉన్నాయి వీటిలో రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్లు రెండో దశ ట్రయల్స్ లో ఉన్నాయి మరోపక్క రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ ఇప్పటికే అనుమతులు పొంది పంపిణీకి రెడీ అయ్యింది ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని కూడా రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది మన దేశంలో ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి భారత్తో పాటు సౌదీ అరేబియా బ్రెజిల్ యుఏఈ ఫిలిప్పైన్స్ దేశాల్లో స్పుత్నిక్ ట్రయల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇందులో భాగంగా వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఫలితాలను అంచనా వేస్తారు అదే సమయంలో ఈ వ్యాక్సిన్ తయారీ కూడా భారత్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఓ పక్క వ్యాక్సిన్ వచ్చేసిందని ప్రకటనలు వస్తున్నా ఆస్ట్రాజెనేకా విషయంలో వచ్చిన ఫలితాల కథ మొదటికొచ్చిందా అనే అనుమానాలకు కారణమవుతున్నాయి ఫాస్ట్ ట్రాక్లో తయారు చేసిన వ్యాక్సిన్తో చివరికి కొండనాలికి మందేస్తే ఉన్ననాలిక ఊడినట్టు అవుతుందా అనే భయాందోళనలు ఏర్పడుతున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ భయాలు ఫాస్ట్ ట్రాక్ పై సందేహాలు వ్యాక్సిన్ ట్రయల్స్ పై అపనమ్మకం వ్యాక్సిన్ అత్యవసరం నిజమే కానీ తీరా విడుదల చేశాక పనిచేయకపోతే ఎలా ఎంతో కొంత పనిచేసినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే పరిస్థితి ఏంటి ఇదే భయం ఇప్పుడు అందరినీ వేధిస్తుంది అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం ఆరాటపడుతున్నాయి అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాక్సిన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారనే విమర్శలు పెరిగాయి వ్యాక్సిన్ కోసం ఆయా కంపెనీలపై అక్కడి ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందనే వాదనలు ఉన్నాయి అంతేకాకుండా అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ కూడా మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే వ్యాక్సిన్ను ప్రజా వినియోగానికి ఉపయోగించవచ్చని చెప్పడం ఎన్నికల ముందే వ్యాక్సిన్ వస్తుందని ట్రంప్ స్పష్టం చేయటం అనేక అనుమానాలకు కారణమయ్యాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ అబద్దాలు చెబుతున్నారని డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు ట్రంప్ మాటలను విశ్వసించలేమని డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హరీష్ కొట్టిపారేశారు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని భద్రత సామర్థ్యంపై సందేహాలుంటాయన్నారు వ్యాక్సిన్ తయారీ అంత త్వరగా సాధ్యం కాకపోవచ్చని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచి కూడా క్లారిటీ ఇస్తున్నారు ఎంత బడ్జెట్ కేటాయించినా ఒక ప్రయోగం వల్ల కొంతకాలం గడిచాక వచ్చే సమస్యలను ముందే వచ్చేలా చేయలేరు అందుకే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ పై సందేహాలు పెరుగుతున్నాయి అయితే తమదే తొలి వ్యాక్సిన్ అని క్లెయిమ్ చేసుకుంటున్న రష్యా స్పుత్నిక్ పైన అనేక అనుమానాలున్నాయి ఈ వ్యాక్సిన్ ను స్థానికంగా ఉపయోగించడానికి రష్యా ఆగస్టులోనే లైసెన్స్ ను పొందింది దీంతో కరోనా వ్యాక్సిన్కు లైసెన్స్ పొందిన తొలి దేశంగా ఆ దేశం నిలిచింది అయితే ఈ ట్రయల్స్ చాలా తక్కువ సంఖ్యలో జరిగాయని దీని ప్రభావం సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడే అంచనా వేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు ఇది హడావిడిగా తయారు చేసిన వ్యాక్సిన్ అనే వాదనలు పెరుగుతున్నాయి స్పుత్నిక్ వి పేరుతో జూన్ జులై నెలలో రష్యా రెండు ను నిర్వహించింది ఇందులో ప్రతి టెస్టుకు కేవలం ముప్పై ఎనిమిది మంది వాలంటీర్లను మాత్రమే ఎంచుకున్నారు ముందు ఒక వ్యాక్సిన్ డోసు ఆ తర్వాత మూడు వారాలకు మరో బూస్టర్ వ్యాక్సిన్ డోసు ఇచ్చారు ఈ ట్రయల్స్లో పాల్గొన్న వారందరూ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు వారే వీరిని నలభై రెండు గంటల పాటు పరిశీలించారు మూడు వారాలలోపే వీరందరిలో యాంటీబాడీస్ను గుర్తించారు ఒక వ్యాక్సిన్ని ప్రజలందరి కోసం విడుదల చేయాలంటే తక్కువ మందిపై చేసిన ట్రయల్స్ సరిపోవు అనేక కండిషన్లలో ఎలా పనిచేస్తుందో కూడా తేలాలి అప్పుడే నమ్మే అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా ఏ వ్యాక్సిన్ ట్రయల్స్లో అయినా వాలంటీర్లలో కొందరు అనారోగ్యం బారిన పడడం సహజమే అని దానికి కారణాలను వెతికి ట్రయల్స్ కొనసాగించాల్సి ఉంటుందని ఆస్ట్రాజనేక అంటోంది అయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ పైనే మన దేశంతో పాటు అనేక దేశాలు ఆశలు పెట్టుకున్నాయి భారత్లోని పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ను ను ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేసి సరఫరా చేసే ఒప్పందం చేసుకుంది వ్యాక్సిన్ల ఉత్పత్తి సరఫరాలో సీరం ఇన్స్టిట్యూట్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది మరోవైపు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లో యాభై శాతం మన దేశానికే కేటాయిస్తామని కూడా సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది ఇక మన దేశంలో భారత బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న జైకోడీ వ్యాక్సిన్లు ఒకటి రెండు దశలో ఉన్నాయి మరోపక్క పలు దేశాలు ఎవరికి వారే సొంతంగా వ్యాక్సిన్ ప్రాజెక్టులు నడుపుతుంటే కొన్ని దేశాలు ఉమ్మడిగా కూడా దీనిపై దృష్టి పెట్టాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో కోవాక్స్ ప్రాజెక్టును చేపట్టారు ఈ గ్రూపులో డెబ్బై ఆరు దేశాలు చేరాయి అయితే కోవాక్స్ ప్రాజెక్టులో చేరడం లేదని అమెరికా స్పష్టం చేసింది ఈ పరిణామాలను గమనిస్తే వ్యాక్సిన్ అంత తేలిగ్గా రాదని అర్థం చేసుకోవచ్చు వచ్చినా దాని సామర్థ్యంపైనే కాదు సేఫ్టీ పైన సందేహాలుండడం ఖాయం అంటే ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ రావటం కాస్త కష్టమే అని చెప్పాలి పైగా వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ దాటుకుని వచ్చినా దాన్ని వందల కోట్ల మందికి సరిపడే డోసులు తయారు చేసి సరఫరా చేయాలంటే మరో ఏడాదిపైనే పడుతుందనే వాదనలు ఉన్నాయి